ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. మిగతా రాజకీయ పార్టీలకి మేము చాలా భిన్నంగా ఉంటామని మొదటి నుంచి కూడా చెప్తా వస్తాం. విమర్శకులు ఏదైనా మాట్లాడతారు, నోటికొచ్చినట్టు విమర్శిస్తూ ఉంటారు, కానీ భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నాటి వాజ్పేయి నాయకత్వం నుంచి నేటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరకు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది, ఈ దేశాన్ని పాలిస్తుంది. నాడు వాజ్పేయి గారు ఆధ్వర్యంలో ఒకసారి ఈ దేశానికి రాష్ట్రపతిని చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మొట్టమొదటగా భారతీయ జనతా పార్టీ ఒక మైనారిటీ పెద్ద గౌరవనీయులు శ్రీ అబ్దుల్ కలాం గారికి ఈ దేశానికి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. రెండవసారి సంపూర్ణమైనటువంటి మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత కలలు కన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని ఈ దేశానికి రెండవసారి భారతీయ జనతా పార్టీ తనకు అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రపతిని చేసింది. మూడోసారి ఇప్పుడు మళ్లీ భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పేదిల్లు ఒక లంబాడి తాండాలో పుట్టిన ఒక గిరిజన ఆదివాసీ సోదరి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అందుకనే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పినాం. సమాజంలో అణగదొక్కబడినటువంటి వర్గాలు, సమాజంలో పేద వర్గాలు, సమాజంలో అధికారానికి దూరమైనమని చెప్పి భావిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి సమాన అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే ఒక మైనార్టీని, ఒక దళితుణ్ణి, ఒక గిరిజనుణ్ణి ఈ దేశ ప్రథమ పౌరునిగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో నినాదాన్ని ఇందిరాగాంధీ 1978లో చెప్పింది. కాంగ్రెస్ పెద్దలకు ఏమర్థమైందంటే గరీబీ హటావో అంటే గరీబులను తీసుకుపోయి ఊరవతల పెట్టుడని కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సిసల పేదల కోసం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్, గరీబానికి సేవ చేయడమే బీజేపీ పార్టీ లక్ష్యం అనేటువంటి ఉద్దేశంతో అంత్యోదయ అనేటువంటి లక్ష్యానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పథకం కింద బాత్రూములు కట్టించారు. ఎవరు ఉపయోగించుకున్నారో బాత్రూముల్ని? కొండేటి శ్రీధర్ గారు, రాణా ప్రతాప్ గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు బాత్రూములు కట్టించుకోలే. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత పొద్దున్నేస్తే చెంబట్టుకొని చెరువు కట్టుకుపోయే ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని కాపాడేటందుకు స్వచ్ఛ భారత్ పథకం కింద వేసి నేను గరీబింట్లకి వెళ్ళి వచ్చిన గరీబుని కష్టం తెలిసినని కాబట్టి స్వచ్ఛ భారత్ పథకం కింద ప్రతి ఆడపడుచుకి ఒక టాయిలెట్ కట్టాలని ఆలోచించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే 9,000 కేంద్రం ఇస్తే 3,000 కేసీఆర్ గారు ఇచ్చి ఆ బాత్రూమ్ కూడా గులాబీ రంగు వేసి కొన్ని జాగాలలో ఎమ్మెల్యేలు కూడా పోయి ఆ బాత్రూమ్ లో ఇనాగరేషన్ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు దక్కుతుంది. చాలా మంది అడుగుతున్నారు ఏమిచ్చింది బీజేపీ, బీజేపీ ఏమిచ్చింది, మొత్తం మేమే ఇచ్చినాం కదా అని చెప్తా ఉన్నారు. దయచేసి ఒకటి ఆలోచించాలి మనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి జూన్ 2, 2014 నుంచి ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గరకన్నా పోదాం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని పైసలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పైసలు ఇచ్చింది, సమాచార హక్కు చట్టం కింద ఊర్లో ఉన్న చదువుకున్నటువంటి సోదరులు దరఖాస్తు పెడితే ఎవరన్ని పైసలు ఇచ్చిందో స్పష్టంగా తెలుస్తుంది. ఆఖరికి కేసీఆర్ గారు నీ సొంత ఊరు చింతమడకకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పైసలు ఇచ్చింది, కేంద్రం ఎన్ని ఇచ్చింది అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద పెడితే రాష్ట్రం ఇచ్చింది 1.25 కోట్ లేదు, నరేంద్ర మోడీ గారు ఇచ్చింది 5 కోట్ల రూపాయలు నీ సొంతూరు చింతమడకని లెక్క తేలింది. ఆ తర్వాతనే నువ్వు పోయి చింతమడకలో ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నావు, పరువు నిలుపుకునేటువంటి ప్రయత్నం చేసినాం. మేము వీళ్ళున్నారా వాళ్ళున్నారా, మా పార్టీ అధికారంలో ఉందా మీ పార్టీ అధికారంలో ఉందా, హిందువులు ఉన్నారా ముస్లింలు ఉన్నారా క్రిస్టియన్స్ ఉన్నారా అని మేము ఎక్కడ చూడలేదు. అందుకనే ఉత్తరప్రదేశ్ లో ఒక్కొక్క నియోజకవర్గంలో 40% కంటే ఎక్కువ మైనార్టీలు ఉన్న చోట కూడా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదాన్ని ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మా ముస్లిం సోదరులు మా ముస్లిం సోదరీమణులు ట్రిపుల్ తలాక్ ని కోరుకున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి మార్పు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వచ్చింది. అస్సాం బౌండరీ, త్రిపుర బౌండరీ, మేఘాలయ బౌండరీ 50% కంటే ఎక్కువ మైనార్టీలు ఉన్న చోట కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ ఓటేస్తున్నారు. ఎందుకంటే అన్ని వర్గాల అభ్యున్నతి
కేవలం భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే సాధ్యమైతదని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలని అప్రతిదంగా పాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒక గ్రామ పంచాయతీ కోసం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అడుగురి ఆడేసిన ఎల్ఈడి బుక్ ఎవరిచ్చారు అడుగునరి. ఎందుకంటే కాంగ్రెస్ లయంలో ఆ ఎల్ఈడి బుక్ ధర 700 రూపాయల నుంచి 1000 రూపాయలు ఉంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఆ ఎల్ఈడి బుక్ ధరను 75 రూపాయల నుంచి 140 రూపాయలకు తగ్గించారు. అంటే కరప్షన్ తగ్గించడంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసింది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చెప్పిండ్రు, రఘునందన్ చెప్తలేడు, రాజీవ్ గాంధీ అనేటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి నిండు పార్లమెంట్ లో చెప్పిండు, మేము ఢిల్లీకి వెళ్లి 100 రూపాయలు గల్లీకి పంపిస్తే 85 రూపాయలు మధ్యలో దళారులు దోసుకుంటున్నారని చెప్పారు. అదో అవినీతి రహితమైనటువంటి ఈ దేశం రావాలని ప్రతి పేదోడికి జనధన ఖాతాలు తీసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ఘనత అని చెప్పి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ప్రజల సంక్షేమం కోసం పోతా ఉంటే ఎంతసేపు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పొద్దుగా లేస్తే రాజకీయాలు తప్పితే ఇంకొకటి మాట్లాడట్లేదు. కేటీఆర్ గారు నిన్న ఒక మాట అడిగిండ్రు, చర్చ జరపడానికి మీకు ఎందుకు భయం అవుతుంది అని. భారత ప్రజాస్వామ్యం మీద భారతీయ జనతా పార్టీకి ఉన్నంత విశ్వాసం ఈ దేశంలో ఇతర ఏ రాజకీయ పార్టీకి లేదు. వీఆర్ రెడీ ఫర్ డిబేట్, వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్, వీఆర్ రెడీ ఫర్ డెలివరింగ్ ద సిస్టమ్. మంచి ఏదని ప్రజాస్వామ్యంలో తేలితే దాన్ని ప్రకటించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది, వ్యక్తులను హింసిస్తుంది, పేదరికాన్ని అవమానిస్తుంది, దళితులను అవమానిస్తుంది. ఒక గిరిజన మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అయితే కాంగ్రెస్ లోకసభ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈ దేశ రాష్ట్రపతిని అవమానిస్తాడు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఆదివాసీలందరూ అడుగుతున్నారు, అవ్వ వెట్టది అడుక తినడి అది. కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇచ్చింది ఓ గిరిజనుడిని రాష్ట్రపతి చేసేందుకు. మీరేం చేస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు గిరిజనులకు వ్యతిరేకంగా ఓటేసిర్రు, కాంగ్రెస్ గిరిజనులకు వ్యతిరేకంగా ఓటేసింది, పేదోళ్లకు వ్యతిరేకంగా ఓటేసింది. టీఆర్ఎస్ పాలన ఎంత గొప్పగుందంటే నిన్న గిడ మేము ఆర్యతాండకు పోయినాం, పక్కనున్న మండలంలో కానారావుపేట మండలంలో చెన్నారావుపేట మండలంలో అమృతాండ అనేటువంటి ఒక తాండాకు పోయినాం. ఆ గ్రామ సర్పంచ్ గారి పేరు శాంతమ్మ. మా అక్క సర్పంచ్ అయింది కదా, నేను మా ఊరికి ఏదో చేయాలని బోడ వెంకన్న అనేటువంటి వ్యక్తి సర్పంచ్ గారి సోదరుడు అప్పు తీసుకొని వచ్చి ఊర్లో 4 సీసీ రోడ్లు 4 మోరీలేస్తే ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అడిగినా అడగకుండా పైసలు ఇస్తామని చెప్పిన చంద్రశేఖర్ రావు గారి పాలనలో ఆఖరికి సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితి వచ్చింది అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. వీఆర్ఏలు రోడ్ల మీద ఉన్నారు, డాక్టర్లు రోడ్ల మీద ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, 1వ తారీఖు పెట్టుకున్న ఇన్స్టాల్మెంట్లు బౌన్స్ అవుతాయి. ఇది ప్రజల దుస్థితి. కొడుకేమో కాలు ఫ్రాక్చర్ అయిందని బెడ్ రెస్ట్ లో ఉంటాడు, సారేమో ఎందుకు బయటలో ఏం చేస్తున్నాడో తెలియదు, సారు పోయి ఢిల్లీలో ఉంటాడు. పరిపాలనను గాలి కొదిలేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఊర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందేమో దయచేసి ఒకసారి ఆలోచించాలి. మేం పోయిన తర్వాత ఆలోచించుండ్రి, రేపు ఆలోచించుండ్రి. ఈ ఊర్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా 3.5 ఏళ్లకోలే 3 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయేమో ఒక్కసారి ఆలోచించుండ్రి దయచేసి. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఒక మాట చెప్పింది, 65 ఏళ్లకు పింఛన్ అంటే బాగా కష్టమైతుంది, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇయ్యండి, 57 ఏళ్లకే పింఛన్ ఇస్తా అని చెప్పారు. ఇక్కడ కూర్చున్నారు పెద్ద మనుషులు, ఒక్కలకన్నా ఈ బుధరావుపేటలో 57 ఏళ్లు దాటిన వాళ్ళకి ఒక్కలకు పింఛన్ వచ్చిందేమో రేపు పెద్ద చీడ ఎండ కొడితే ఇక్కడ చింత చెట్టు కింద నీడ కూర్చొని బుధరావుపేట ఊరోళ్ళకి చెప్పాలి. ఒక్క పింఛన్ రాలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఒక నిరుద్యోగికి నిరుద్యోగ భృతి రాలేదు, ఒక టీచర్ కొలువు రాలే, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు. ఢిల్లీ ఎల్ఈడి బుగ్గలు ఇస్తే మేమిచ్చినామని చెప్తారు, ఢిల్లీ బాత్రూమ్ కు పైసలు ఇస్తే మేమిచ్చినామని చెప్తారు. ఊర్లలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు కేంద్ర ప్రభుత్వం వేస్తే మేమేసినామని చెప్తారు. ఊరవతల రైతు వేదిక కడితే ప్రతి రైతు వేదికకు 12 లక్షలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే
దానికి కూడా గులాబీ రంగు వేస్తారు. ఆఖరికి అన్ని అయిపోయినాక అందరిని తీసుకుపోయి ఊరవతల పెట్టే వైకుంఠ ధామాలకు కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తే దానికి కూడా గులాబీ రంగు వేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. సొమ్ము కేంద్రాన్ని సోకు కేసీఆర్ గారిది. ఎందుకు శ్మశాన వాటికలకు వైకుంఠ ధామాలకి గులాబీ రంగు ఎందుకు వేస్తున్నారో చెప్పాలి. అంటే ఒక గులాబీ పార్టీలోనే పెడతారా, అట్లా వేరే పార్టీలోనే పెట్టనియరా? ఒకసారి మనం ఆలోచించాలి, అడగాలి. బాత్రూమ్ లకు గులాబీ రంగు, స్కూలుకు గులాబీ రంగు, శిలాఫలకానికి గులాబీ రంగు, శ్మశాన వాటిక గులాబీ రంగు, వాటర్ ట్యాంకులకేమో ప్రకాష్ రెడ్డి గారు కట్టిన వాటర్ ట్యాంకులకేమో బ్లూ కలర్ వేసి మిషన్ భగీరథ అని చెప్పుకోవాలి. రంగులు మార్చుడు తప్ప చంద్రశేఖర్ రావు గారి పాలనలో ప్రజలకి జరిగిందేమని ఉంటే రేపు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చి ఈ చింత చెట్టు సాక్షిగా, ఎందుకంటే ఈ ఇంతసేపు నిలిచవాలంటే ఎమ్మెల్యే గారు కష్టమైతుంది పాపం, ఎమ్మెల్యే నిన్నయ్యాలని జర రంగు వచ్చిండి అన్న, ఇంకా చింత చెట్టు కూడా నీడకు నిలిచని ఈ బుధరావు పేటలో ఎంత మందికి 57 ఏళ్లు దాటిన వాళ్ళకి ఎంత మందికి పింఛన్ ఇచ్చినావు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, ఇవి జర లెక్క చెప్పు సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ, ఇంతకంటే ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలు నిలబెట్టడం నాకు భావ్యం కాదని భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి బుధరావుపేట గ్రామ పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నమస్సు మంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.